రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉన్నవి. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మన ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. కొల్లాపూర్ సభ ద్వారా పాలమూరు ప్రజలకు భరోసా ఇవ్వబోతున్నామంటూ జూపల్లి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సభకు 150,000 మంది స్వచ్ఛందంగా తరలిరాబోతున్నారని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని, కానీ ఇక్కడ కేసీఆర్ కాంగ్రెస్పై అబద్ధాలు చెబుతున్నారని కూడా జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రదీప్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ బీజేపీలు ఇప్పటికే ప్రచార హోల్లో మునిగిపోయాయి. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గడప గడపకు క్షేత్రస్థాయిలో కూడా తమ మేనిఫెస్టోను పథకాలను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కొల్లాపూర్లో ప్రియాంక గాంధీ బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ బహిరంగ సభ గురించి మనతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సభ ఎలా ఉండబోతుంది, ఎంతమందితో ఉండబోతుంది? ఎలా ఉండబోతుందని చెప్పేదానికంటే 2 గంటలు ఆగితే మీరే చూసి మీరే ఎట్లుందో చెప్తే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉండబోతుంది. గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎప్పుడు ఎక్కడ జరగినటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. అసలు వాహనాలు దొరకలేవు. మోటార్ సైకిల్ పైన, ఆటోలలో, ట్రాక్టర్లలో, జీపులలో, డిసిఎంలలో, అంటే కొన్ని ఈ విధంగా పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. దీనికి కారణం అంటే స్పందన అనేది విపరీతంగా ఉంది. మాకేమర్థమవుతుందంటే, నేను గడిచిన 20-30 సంవత్సరాల నుంచి రాజకీయ వ్యవస్థ చూస్తూ ఉన్నా. గాలి అంటారు కదా, గాలి, ఆ గాలి వీస్తోంది. ఏ గాలి? 1978లో ఇందిరా వేవ్. డిపాజిట్ వస్తుందా రాదనుకున్నటువంటి వాళ్ళు, కౌంటింగ్ కాకముందు ఇంటికాడ అనుకున్న వాళ్ళు ఒకరోరు. ఆ రోజున జనాభా ప్రకారమే 30-40 వేల జన మెజార్టీతో గెలిచారు. దాని తర్వాత 83లో ఎన్టీఆర్ గాలి వచ్చింది. అంటే ఒక అంశం, ఆనాడు తెలుగు ఆత్మగౌరవం, అంతకుముందు ఇందిరమ్మ ఆమెను ఇబ్బంది పెట్టిన కారణంగా జరిగింది. అంటే అటువంటి పరిస్థితి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో, కొల్లాపూర్ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. ఎందుకు వచ్చింది ఇట్లా అంటే 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి, ఈ ఎన్నికలు అధికారం ఇచ్చి బహుమానం ఇవ్వాలా సోనియా గాంధీ కార్యక్రమం. ఆ ప్రజలు ఒక మెచ్చడు ఉంది. 2 సార్లు ఈయన పరిపాలన సాల్ ఇంకా సాల్ ద్వారా సాలినట్టుగా ఆ సాల్ ద్వారా నట్టుగా జరిపేది. 2వ కారణం, కేసీఆర్ పరిపాలన చూసి విసిగెత్తింది. ఎందుకంటే మాట మనిషి కాదు, మాటల మనిషి, మాటల గారడి తప్ప ఏ ఎన్నికల్లో ఆయన మేనిఫెస్టోలు అంటే ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికలో పెట్టిన ఏది కూడా అమలు చేయట్లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని తుంగలో దొక్కడం, మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకురావటం, ఆ ఎన్నికలు అయిపో మళ్ళీ అది వదిలేయడం, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎన్నికలు అంటే మళ్ళీ మళ్ళీ కొత్త ఎలక్షన్, మళ్ళీ కొత్త స్కీమ్. అదేంది, అది దళిత బంధు అని బీజేపీ బంధు వేసింది ఏం లేదు. ఊరికో ఒకరికో ఇద్దరికో అది కూడా వంది మార్గాలు తెచ్చుకొని చేశాడు. అంటే ఏ ఒక్కటి కూడా స్పష్టంగా లేని కారణంగా ప్రజలు ఆ మైండ్ సెట్కి వచ్చింది. ఇదే కాదు, రెండోది అంటే అవినీతి, ప్రజాస్వామ్యం పాతాళన పోయింది, అవినీతి ఆకాశానికి పోయింది. ఇది కాదు కదా తెలంగాణ కోసం తెచ్చుకునేది. అంటే తెలంగాణ అంటే భారతదేశానికి ఆదర్శం ఉండాలా, అవినీతి రహిత రాష్ట్రం, ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, అందరికి గౌరవించాలి, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి అనే కింద. ఇలా ఏంది, ప్రధానంగా ఇన్ని 10 సంవత్సరాల తర్వాత విద్య ఒకటి తీసుకున్నాం. ఏముంది పరిస్థితి అలా విద్యది? 100,000 రూపాయలు ప్రైవేట్ కాలేజీలో హాస్టల్ పెడతా ఉన్నారు, 100,000 రూపాయలు దవాఖానలో హాస్టల్ పెడతా ఉన్నారు. కేసీఆర్ గొప్పగా ఏం చెప్తున్నాడు, నేను గురుకుల పాఠశాల పెట్టినాడు. గురుకులంలో పెట్టిండు. ఎన్ని పెట్టిండ్రు? మహా అంటే 800-900 పెట్టిండు. ఈ మొత్తంలో కలిసి చదివే వాళ్ళు ఎంతమంది? మహా అంటే 3-3.5 లక్షలు. బట్ యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? 22 లక్షలు ఉన్నారు. అంటే ఏం పరిపాలన గొప్పగా లేదు. అట్లనే ధనిక రాష్ట్రం పోయి 5 లక్షల కోట్లు అప్పులు రాష్ట్రమైంది. అంటే ధనిక రాష్ట్రమైనా 5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా, 1,000 ఎకరాల భూములు అమ్మినా జీతాలు ఏరిన పరిస్థితి, అట్లాగే పనిచేసిన వాళ్లకు గ్రామ పంచాయతీ బిల్లులు ఇవ్వలేని పరిస్థితి, మాటలు కోటలు దాడుతూ ఉన్నాయి. ఎట్లా గొప్ప ఉంది బీఆర్ఎస్ అంటే? దేశానికి ఆదర్శం, దేళ్ళ ఆదర్శం. ఏ ఒక్క నది కదా సాయంకాలం ప్రసంగంలో మాట్లాడతాం కదా. అందుకని ప్రజలు విసిగిపోయారు. అసలు
ప్రతిపక్షం ఉండొద్దు అనే పద్ధతులు చేయడం. ఇక ఇక్కడ కొల్లాపూర్ అయినా రాష్ట్ర మొత్తంలో రాజు కేసీఆర్ రాజు, ఎమ్మెల్యేలు సామంత రాజులు, వీళ్ళు రాజులు, చిన్నపాటి రాజులు. వాళ్ళు చెప్పింది వేదం, ఆడింది ఆట పాడింది పాట. వాళ్లకు కావాల్సినటువంటి వంది మార్గాలు అధికారులు తెచ్చుకొని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులపైన ఇష్టారాజ్యంగా దుర్మార్గాలు చేస్తున్నారు. నేను చూసి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. బూట్ కాల్తో తొందర ఎవడన్నా స్టేషన్లో బెల్ట్తో కొడతారా, చిన్నమరేదో చెప్పులతో కొట్టడం. ఎవరు తప్పు చేసిన కాదు, దరగా చిన్నపోతే నువ్వో ఐమెల్యే కనుగ కప్పుకొని రాపో అంటే ఈ పద్ధతిలో ఇవన్నీ చూసిన తర్వాత అరే బుద్ధి తక్కువై ఓట్లు ఇచ్చిన గతంలో అని ఒక ప్రజలంతా ఒక ఆలోచనకు వచ్చింది. గతంలో ఎప్పుడు లేదు ఇటువంటిది. తాలూకా ప్రశాంతంగా ఉండింది, అభివృద్ధి చూసిన నిజంగా ఉండింది. ఒక పాటలు కలిసి ఇప్పుడు అమ్ముడుకోవడం, 5,20,000 కోట్ల బిల్లు తీసుకోవడం, కేసీఆర్ కావల్ కుక్క అంటాడు. వాళ్ళు కావల్ కుక్క అయితే అతసమరుడు దానం చేసినట్టుగా అయితే చేస్తావు. ఇవన్నీ అంటే మొత్తం ఇవన్నీ ప్రజలకు ఇవాళ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పేపర్లు, టీవీలు, యూట్యూబ్లు ఇవన్నీ రకరకాలు ఉన్న కారణంగా అందరికీ ఆ సమాచారం పోయింది. కాబట్టి ఇలా ప్రజలు కసితో ఉన్నారు. గుద్దుడు గుద్దుతారు, కారు టైర్ పంక్షన్ కాదు, మొత్తం టోటల్గా ఏమంటారు అమెరికాలో ఈ కార్లు అది ప్రెస్ చేస్తారు టోటల్గా, కంప్లీట్ ఫ్లాట్ అయిపోతుంది అట్లా. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కానీ కర్ణాటకలో 6 గ్యారంటీలు విఫలమయ్యారు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తా అంటారు. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక 5 గంటలు ఇస్తా అన్నారు, ప్రచారం చేస్తున్నారు, దీని మీద మీరే ఇప్పుడు కంపారిజన్ అనేది ఏ రాష్ట్రానికి రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం సంబంధించి కేసీఆర్ 24 గంటల కరెంట్ అన్నాడు. 24 గంటల కరెంటు కాదు కదా, ధర్నాలు జరిగినాయి, ధర్నాలు చేసిన ఎక్కడ కూడా 24 గంటలు కాదు, అసలు 5 గంటలు 6 గంటలు కరెక్ట్ రావట్లేదు. ఎప్పుడైతే కొద్దిగంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ లాగ్ బుక్ చూసిన తర్వాత కొద్దిగంత మార్పు, అది కూడా 24 గంటలు కాదు. సరే అసలు దాని ఒక గంట లెక్కిస్తుంది తప్ప టోటల్ రోజు లేదు. రెండవది కేసీఆర్ ఉచిత కరెంటు ఇస్తున్నాడు. ఉచిత కరెంటుకు నాంది పలికిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత కరెంటుకు నాంది పలికిందే జూ పలికిస్తారు. ఆ రోజు నేను జైలు ఉన్న సందర్భంలో కరెంటు ఉద్యమంలో ఉపవాసంలో జరిగిన సందర్భంలో 15 రోజులు జైలు ఉన్న సందర్భంలో ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ జైలుకి వచ్చి అన్నప్పుడు నేను ప్రశ్నించిన ఎందుకు గట్టాలు తెలంగాణ రైతాను, బావులు వాళ్ళే దొరుకుండ్రి, మోటార్ వాళ్ళే కొనుక్కుండ్రి, బోర్లు వాళ్ళే వేసుకుండ్రి, ఎందుకు గట్టాలి, కడితే ప్రభుత్వ ఖజానాకి వస్తాయి. ప్రభుత్వ ఖజానా నుంచే కదా మీరు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టు కట్టి ఆంధ్ర ప్రాంతానికి ఫ్రీగా వాటర్ ఇస్తున్నారు, మరి తెలంగాణ రైతులు కూడా ఫ్రీగా కరెంట్ ఇవ్వచ్చు కదా అన్న. కరెక్టే నువ్వు చెప్పింది. అప్పుడు టీడీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం, మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఫ్రీ కరెంట్ ఇద్దాం, నువ్వు జైలుకి వెళ్ళి బయటికి రా అన్నాడు. సంతోషం ఉందా, మన ప్రభుత్వం రావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు నేను బయటికి రాలేను అన్న. అరే నువ్వు నాకంటే మొండి కూడా ఉన్నావే అన్నాడు. నీ బలవంత వస్తువులు ఆగాలని జైల్లో ఉన్నా, సో అది జరగాలి కదా అని చెప్పినప్పుడు చెప్తారు నీ ఇష్టం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోడు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ కరెంట్ వచ్చింది. అంటే ఫ్రీ కరెంట్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో ఎక్కడ చేయలే, ఇలా ఏదో గొప్ప పొడుస్తూ ఉన్నాడు. ఏదైతే నాగం లాంటి వ్యక్తులు, నాగర్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో జరిగింది, దీన్ని ఎట్లా చూస్తారు? అసలు నాగము లాంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అవినీతికి పాల్పడని కోర్టుల కేసులు సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడు ఏమని సమాధానం చెప్తావు? అరే పదవులు వస్తే పోతావయ్యా, కక్కుర్తి ఎందుకు పడాలి, ఎందుకు పడాలి కక్కుర్తి? ఓ ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం, సరే తర్వాత ఆయన కూడా కలిసి వచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు అవినీతిని కోర్టులకు కేసేసింది మీరే, ఇప్పుడు ఏమని సమర్థిస్తారు? ఇప్పుడు ఇంతకుముందు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కొల్లాపూరు ఇప్పుడున్న ఎమ్మెల్యే అశోక్ గురించి మాట్లాడుతూ పోయినసారి 2018 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి ఆయన పోటీ చేస్తుంటే ఆయన కక్కింది నాకడానికి వచ్చిందా అని అన్నాడు 6 ఎన్నికల్లో. తర్వాత ఏం జరిగింది అంటే జూపల్లి కక్కింది నాకినటువంటి హర్షవర్ధన్ రెడ్డిని ఇప్పుడు కేసీఆర్ నాకుతున్నాడు కదా, మరి ఇదే పరిస్థితి దాకా కూడా వస్తుంది కదా, ఎట్లా సమర్థించుకుంటారు? అందుకనే అట్లా మాట మార్చడం అనేది అరే కాదు, ఏం సస్తమా, బతకలేరా, అది దిగజాడు రాజకీయాలు ఎందుకు, ఎందుకు సరే పిల్లగాడు స్టార్ట్ అయ్యిండు, వేసిండు, అగ్రిపాట ఉన్నావు, జాగ్రత్త 10 మందికి ఆదర్శం ఉండాలి కదా.
ఆయన అట్లా చేస్తారు అనుకోలే. ఇప్పటి కూడా మళ్ళీ పునరాలోచన చేసుకుని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, బీజేపీ ఆరోపిస్తుంది, దీని మీద ఎవరో వ్యక్తులు ప్రతి సమాజంలో పలు రకాల వ్యక్తులు ఉంటారు, లంగాలు ఉంటారు, లఫంగాలు ఉంటారు. ఎవడో లఫంగా చేస్తారు మొత్తం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం జరిగినవన్నీ కేసీఆర్ చేసినట్ట. తెలంగాణ రాష్ట్రంలో చాలా జరిగినాయి, చాలా ఘోరాలు నేరం జరిగినాయి, ఈ మొత్తం మరి కేసీఆర్ చేసినట్ట. అయితే ఈ రోజు జరిగే సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాగా వేయుతుందంటూ బీఆర్ఎస్ అన్ని పార్టీలకు అర్థమవుతుందంటూ నాగం కాంగ్రెస్ పార్టీ వదిలి బీఆర్ఎస్ పార్టీకి పోవడం కూడా దురదృష్టకరం అంటూ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన పథకాల మీద కేసులు వేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి చేయడం కూడా కొంత దురదృష్టకరం అంటున్నారు. అయితే ఈ రోజు జరిగే సభ ద్వారా